దైవ మర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఈ దినభాగము ఆగస్ట్ 7 చదువుచున్నాను. జ్ఞానము సంపాదించుకున్నటియే జ్ఞానమునకు ముఖ్యాంశము. సామెతలు 4వ అధ్యాయము 7వ వచనము. అనేక మంది ఈ నలుగురు యవనులు చివరి దినమున ఎలాగు ఉందిరో అని ఆశ్చర్యపడుచుండిరి. నిర్ణయ సమయము రాగానే వీరు చక్కగా శిక్షణను పొందినవారై ప్రతి ప్రశ్నకు సరి అయిన జవాబు ఇచ్చిరి. దేవుడు వారికి జ్ఞానమును నిపుణతను అనుగ్రహించెను. దానియేలు కలలను దర్శనములను చక్కగా అర్థం చేసుకుని వాటి భావమును చెప్పగలిగేవాడు. ఈ రీతిగానే దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించును. నీ పిలుపుకు తగినట్లుగా వరమును అనుగ్రహించును. నన్ను ఈ రీతిగా చేయము, నన్ను అట్లు చేయము అని ప్రభువుతో మనము చెప్పనక్కరలేదు. మన భవిష్యత్తు పరిచర్య కొరకై మనమందరము ఇప్పుడు తర్ఫీదు పొందుచున్నాము. ఆయనకు విధేయులముగా ఉన్నట్లయినచో చివరి దినములలో అపాయకరమైన సమయములలో మన పిలుపు ఏమిటో గ్రహించగలము. రానయున్న దినములకై ప్రభువు మనలను సిద్ధపరచుచున్నాడను విషయమును మనము గ్రహించుట ఎంతో ముఖ్యము. నీవు కూడా దానియేలు వలె జయించువాడవు కావలనను నిజమైన కోరికతో ప్రభువును అడుగుము. సాతాను కలిగించు శోధనల ద్వారా అపవిత్రుడవు కావద్దు. శత్రువును ఎదిరించుము. దేవుడు నీ జీవితంలో కలగజేయు ఏ పరిస్థితినైనను నీ భవిష్యత్తు పరిచర్య కొరకై నిన్ను సిద్ధపరచుటకే రానిచ్చనని విశ్వసించుము. ఇటు విశ్వాసం ద్వారా నీవు మెలకువగా ఉండి భవిష్యత్తు కొరకై సిద్ధపడేదవు. ప్రతి పరిస్థితి, జీవితంలోని ప్రతి అడుగు దానియేలు యొక్క హృదయ వాంఛను నెరవేర్చుటకై తోడ్పడెను. ముగింపు మాటలు. నేటి దినవాక్యము ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమెన్.